కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశం నలుమూలల అక్కడి ప్రజలు ఇచ్చిన తీర్పును చర్చించుకుంటున్నారు. ఏ ఇద్దరు కలిసినా ఏ నలుగురు చర్చించుకున్నా కర్ణాటక రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల సన్నగిల్లుతున్న విశ్వాసాన్ని పెంపొందించి మోడీ బ్రాండ్కు కాలం చెల్లింది. పార్టీ పిరాయింపులు, అక్రమ కేసులు, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ దాడులు, ప్రతిపక్ష పార్టీలను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ప్రజల్ని కూడా భయపెట్టి ఎన్నికల్లో నెగ్గాలనే మోడీ బ్రాండ్ విధానాన్ని కర్ణాటక ప్రజలు వీరోచితంగా ఎగురొడ్డి నిలబడి తిప్పికొట్టారు. దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం పరిపాలనను స్తంభింపజేసి గాలికి వదిలేసి ఈశాన్య రాష్ట్రాలలో వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఒకరినొకరు చంపుకొని ఆర్మీ జవాన్ల కాల్పుల్లో చచ్చిపోతున్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిని సామాన్య ప్రజలు నరుక్కొని చచ్చిపోతున్న ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి సమీక్షించి నియంత్రించి ప్రజల మాన ప్రాణ ఆస్తులకు రక్షణ కల్పించాల్సింది గాలికి వదిలేసి కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలలో నెగ్గాలి అని దాదాపుగా 20 రోజులు నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రులందరూ కూడా కర్ణాటకలో మోహరించిండ్రు. అన్ని రకాలుగా ఏమి చేసైనా సరే కర్ణాటక రాష్ట్రంలో తిరిగి బీజేపీని గెలిపించాలని చెప్పి శాయశక్తుల ప్రయత్నం చేసిండ్రు. ఇదే కాకుండా జై బజరంగ బలి అని హిజాబ్ విషయంలో, ముస్లిం రిజర్వేషన్ల విషయంలో విద్వేషపూరితమైన ప్రకటనలు చేసి ప్రజల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టడమే కాకుండా లింగాయత్ కులానికి సంబంధించిన సామాజిక వర్గాల మధ్యలో కూడా చిచ్చు పెట్టి కులాల మధ్యలో కూడా విభజన తీసుకొచ్చి కుట్రాపూరితంగానైనా కర్ణాటక ఎన్నికలలో నెగ్గాలి అని చెప్పి బీజేపీ మోడీ గారు ప్రయత్నం చేసిండ్రు. ఇన్ని రకాల ఒడిదుడుకులు, ఒత్తిడుల మధ్య కర్ణాటక ప్రజలు విస్పష్టమైన తీర్పు 40 సంవత్సరాల క్రితం ఎంత బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండెనో, ఎంత సంపూర్ణమైన అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుండెనో, మోడీ కుట్రలను తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీని కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య, డికే శివకుమార్ నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఒక గొప్ప తీర్పును ప్రజలిచ్చారు. ఈ గొప్ప తీర్పును ప్రజాస్వామిక వాదులు, కవులు, కళాకారులు, సిద్ధాంతకర్తలు, బుద్ధిజీవులు, శాంతిని కోరుకునే వాళ్ళందరూ, వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవాళ్ళు కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతకాలి, మనుగడ సాగించాలనుకున్న ప్రతి ఒక్కరు బయటకు వచ్చి స్పష్టంగా కర్ణాటక ప్రజల్ని అభినందించారు. కొంతమంది ప్రొఫెసర్లు ఆర్టికల్స్ రాశారు, ఎడారిలో ఒయాసిస్లాగా ప్రజాస్వామ్యమే అంతరించిపోతుందేమో మోడీ, అమిత్ షా నేతృత్వంలో అనుకుంటున్నప్పుడు ఒక్క చల్లని గాలి వీసింది. ఎండ వేడిమి ఉక్కపోతగా ఉన్న సందర్భంలో ఒక చల్లని పైరు గాలి వీచింది అని చెప్పి ఒక మేధావి పత్రికలో రాయడం జరిగింది. ఆ మేధావులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా కాదు. వాళ్ళు ప్రజాస్వామిక పరిరక్షకులు. ఈ దేశం ప్రజాస్వామ్యయుతంగా బలహీన వర్గాలకు అండగా నిలబడే ప్రభుత్వాలు ఉండాలి అని కోరుకునేవాళ్ళు. అణిచివేతకు లోనవుతున్న వాళ్లకు
ఈ ప్రజాస్వామ్యము రక్షణగా ఉండాలి అని కోరుకునేవాళ్ళు.